అటు టీఆర్ఎస్ నుంచి మాత్రమే కాకుండా బీజేపీ నుంచి మిగతా కొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే మీలాంటి స్ట్రాంగెస్ట్ వాయిస్ వాళ్ళకి అవసరం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్నే నమ్ముకుంటూ ఉండటము, ఉంటానని బలంగా చెప్పటాన్ని నేను సహనం అనుకోవాలా, చేతగాంతనం అనుకోవాలా? నేను భవిష్యత్తు కోసం అంటా, నా విజన్లో వన్ థింగ్ ఈజ్ డన్. ఇక్కడ ఒక నియంతృత ప్రభుత్వం ఉన్నది, మేమే మాతో ఉన్నవాడిని రాజుని చేసినాం, మీన్స్ ముఖ్యమంత్రిని చేసినాం. మాతోనే ఈ నష్టం జరగకుంటుండాలంటే కాంగ్రెస్లో ఉన్నాం, ఒక మంచి సరైన నాయకుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇచ్చినాం. అది రేవంత్ రెడ్డి గారి రూపంలో మనకు మన ముందు ఉన్నది. సో ఇప్పటికీ ఈ టాస్క్లో దయాకర్ ముద్దాయి కాడిగా, గతంలో ఉన్న ప్రభుత్వం ముందు ముద్దాయి అయ్యేటోడు. అంటే మీరే కదా తెలంగాణ తెచ్చింది, మీరే కదా కేసీఆర్ని సపోర్ట్ చేసింది, మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటుండే మీరు వాడిని సపోర్ట్ చేయకపోతే ఇట్లా అవుతుండేనా అని ఇట్లా ఆయనకంటే పెద్దోళ్ళు నాతో అన్నారు. ఓకే, దయాకర్ కోదండరామ్ మీరు, మన దేవిప్రసాద్ స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా మీరు కలిసి జేఏసీగా ఉండి ఆయన నిలబెట్టి ఇలా ముఖ్యమంత్రి చేసి మా మీద పెట్టిండని మా కాంగ్రెస్ వాళ్ళు అంటుండే. నేను ముద్దాయిగా ఉంటుండే, ఒక ఉద్యమం విజయవంతమై తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి వల్ల నేను ముద్దాయిని అవుతుంటే, ఇప్పుడు ఆ ముద్దాయితనాన్ని పోగొట్టుకోవడానికి 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాం, అందరితో కొట్లాడుతూ అటు ఇటు కొట్లాడుతూనే ఇప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి నా సంగతి చూసుకుంటాడు, ఇది వదిలేస్తే. ఇంత జరుగుతున్న కాంగ్రెస్లోనే ఉండడం చేతగానితనమా లేదంటే సహనమా అంటే భవిష్యత్తుకు నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నన్ను అకామిడేట్ చేసింది అనుకోండి, ఈ ప్రభుత్వంలోనూ ఈ వ్యవస్థలోనూ నేనేం పనిచేయాలని చూస్తా. బట్ మై మిషన్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఆన్ రికార్డ్ చెప్పండి, నిజంగా కాంగ్రెస్ మీకు హామీ ఇచ్చిందా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మీకు హామీ ఇచ్చిందా? డెఫినెట్గా దీపదాస్ మున్షి గారు చెప్పిండ్రు, మిగతా మాట్లాడిన పెద్దలు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పాల్సిన, రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు.